హాయ్. సో మనము గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఆ టెస్ట్లో మనం ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. సో ఈసారి కాస్త కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ప్రశ్న ఎలా అడుగుతాడు అన్న కోణంలో ఇచ్చాము. సో దానికి మనం ఆన్సర్స్ కూడా ఇస్తూ వస్తున్నాం. సో అభ్యర్థులకి ఇది ఒక ప్రాక్టీస్ రావాలి. సో కన్వెన్షనల్ మైండ్ సెట్ నుంచి కరెంట్ ట్రెండ్ ఏ విధంగా వెళ్తున్నది క్వశ్చన్ పేపర్ అని, ట్రెండ్ మారుతున్న అనుగుణంగా మీ ప్రిపరేషన్ కూడా మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటికి ఆన్సర్స్ కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అలా ఒక రెండు మూడు టెస్ట్లు నేను మీతో ప్రాక్టీస్ చేయించదలిస్తే దానివల్ల అసలు కరెంట్ అఫైర్స్లో ఏ ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో మనము క్లుప్తంగా సరళంగా సింపుల్గా ఉండాలి, ఎగ్జామినర్కి ఈజీగా అర్థమయ్యే విధానంగా ఉండాలి, దానిని ఏ విధంగా మనము పాయింట్స్ అన్ని సేకరించుకోవాలి, ఏ విధంగా దాన్ని చక్కగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి, ఈ అంశాలన్నీ కూడా మనము టైం టు టైం వివరించుకుంటూ వస్తున్నాం. మీకు ఎక్కువగా కూడా ఉపయోగపడుతుంది. సో అసలు ఈ ట్రెండ్లో ఫాలో అయితే మీరు ఎగ్జామ్ పేపర్ని ఖచ్చితంగా ఎస్ ఈసారి ఈ పాయింట్ రావచ్చు, ఈ ఎగ్జామ్లో ఇది రావచ్చు ఇది రావచ్చు అని ఖచ్చితంగా మీరే చెప్పగలుగుతారు. అందులో మనం ఇచ్చిన టెస్ట్లో అభ్యర్థులందరూ కూడా కొన్ని ఇప్పటికే మనకు వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ రావటం జరిగింది. పరిశీలన చేస్తే కొంత ట్రై చేశారు, కాకపోతే క్లారిటీ లేదు, అక్కడ వాళ్ళు సరిగా దీని మీద వర్క్ చేయలేకపోయారు. సో అది ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది మనకు. అందుకే దాన్ని ఇంకొంచెం వర్క్ చేశారు, ఇంకా. సో ఎక్కడా కూడా ఎండ్ అనేది ఉండకూడదు దీంట్లో. ఈ ప్రిపరేషన్లో ఎగ్జామ్ పోస్ట్ వచ్చే వరకు కూడా దాన్ని ఇంకా రిఫైన్లోకి తీసుకొని వెళ్ళాలి. అందులో భాగంగానే మిగతా క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు అనాలిసిస్లో చేయటం జరుగుతుంది. మామూలుగా నేనైతే ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అని చెప్తే సరిపోతుందండి, కాకపోతే దాన్ని మీరు రిసీవింగ్ ఎండ్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ అది డైల్యూట్ అవుతుందేమో నాకు కాస్త భయం వేస్తుంది, అందుకని డైల్యూట్ కాకూడదు. సరే, ఒక క్లాస్ ఎక్స్ట్రా పట్టినా కానీ అది క్లారిటీ అనేది రావాలి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ తోటి మిగిలిన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్కి ఎంత చక్కగా మనం ఫీడ్ చేయగలిగితే ఇష్యూస్ని, దాని ఆలోచన పరిధి కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటుంది. అంతేగాని ఇగో ఈ నాలుగు పాయింట్లు రాసేసి నువ్వు నాకు ఆన్సర్ పంపించమంటే అదే కట్ కాపీ పేస్ట్ లాగా వస్తున్నది. ఓ రెండు ఆన్సర్లు అలా వచ్చినాయి కొంతమందివి. ఇంకా ఇంకొంచెం రిఫైన్డ్గా మీరు దానిని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కువగా అభ్యర్థులందరూ ఇప్పుడు నాకు కొన్ని పేపర్స్ వచ్చినాయి, వాటిలో నేను పరిశీలించిన ముఖ్యమైన అంశము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్కి ఏ సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఘర్షణ నడుస్తున్నది అని ప్రశ్న ఇవ్వటం జరిగింది. దానికి ఏంటంటో సంబంధం లేకుండా ఆన్సర్స్ వచ్చిన స్లేటో పోయింది అది కాస్త. చూడండి, అందరూ ఇలా రాయటం వలన ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్ మీ చేతిలోంచి పోయినట్టే. అదే దీన్ని కాస్త ఆలోచించి కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఎడిటోరియల్ని పరిశీలన చేసి అండ్ ఆల్ ఇండియా రేడియోలో న్యూస్లో 9 to 9:30 మధ్యలో న్యూస్ అనాలిసిస్ అని ఒకటి వస్తుంది, దాన్ని కానీ కరెక్ట్గా క్యాచ్ చేస్తుంటే ఇదే ఆన్సర్ చాలా చక్కగా రాసేవాళ్ళు. మొత్తం వాష్ అవుట్ అయ్యే సమయంలో ఈ ఒక్క క్వశ్చన్ చాలు స్కోర్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి. అట్లా ప్రతి ప్రశ్న కూడా మీకు చక్కటి అవకాశము. ఈ లైన్ని మీరు రాసుకొని పెట్టుకోవాలండి. అక్కడ కనిపించే ప్రతి టఫ్ క్వశ్చన్ కూడా మీరు ఎదగటానికి, మీరు ఈ పోస్ట్ సాధించడానికి చాలా చాలా చక్కటి అవకాశము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ విధులు ఏంటి రాయండి, ఏముంది అది ఎవరైనా రాసుకుంటూ వెళ్ళిపోతారు, అది కాదు. ఇక్కడ ఇది క్వశ్చన్ డిఫరెంట్గా వస్తున్న సమయంలోనే సో థాట్స్ కూడా డిఫరెంట్గా మీ ప్రజెంటేషన్ రావాలి. సో చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కడ క్లాష్ ఏర్పడ్డది ఇది మనం చర్చించుకోవాల్సింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది ఏమిటి అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లో సెక్షన్ 7ని నేను ప్రయోగిస్తాను అన్నమాట అనటం జరిగింది. ఇంకా ప్రయోగించలేదు. అభ్యర్థులు మరొక అంశాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే, అంతేగాని మోడీ గవర్నమెంటా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అన్నది మీకు అనవసరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఎగ్జిక్యూటివ్లో రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ కాబోతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఏది చెబితే అదే కరెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి. అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ని
ఇది తప్పుడు డెసిషన్ అనటానికి వీల్లేదు. విమర్శ చేయదలుచుకుంటే ఇలా విమర్శ ఉంది, దానికి అవుట్కమ్ ఉంది అని మీ ఆన్సర్లో రిఫ్లెక్ట్ కావాలి. తప్పితే అసలు గవర్నమెంట్ అలాంటి డెసిషన్ తీసుకోవటమే తప్పు అని రాసితే దానంత తప్పుడు ఆన్సర్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, సెక్షన్ 7ని మేము అప్లై చేస్తాము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాగే మొండి బకాయిని పెంచుకుంటూ వెళ్ళిపోతే, బకాయిల్ని సరిగా వినియోగించకపోతే, ఇది తిరిగి తీసుకురాబట్టలేకపోతే అన్నది, సెక్షన్ 7ని ఉపయోగిస్తాము అన్నది. సో దానికి వామోస్ సెక్షన్ 7 వచ్చేస్తుంది, ఆర్బీఐ స్వతంత్రత అంతా దెబ్బతినిపోతుంది, అసలు అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. సో అసలు మీరు అక్కడ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఉద్యోగి కావాల్సిన లక్షణాలని అది ప్రతిబింబించదు. అదేదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తయారవుతుంది, పొలిటీషియన్ను లేకపోతే చాయ్ దుకాణం దగ్గర వాళ్ళకి తెలవకుండా ఏదేదో మాట్లాడతారే అట్లా మాట్లాడుతున్నట్టుగా అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ మీన్స్ ఆ డెసిషన్ అనేది 120 కోట్ల మంది ఆలోచన ప్రతిఫలం అది. ఒకవేళ విమర్శ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ డెసిషన్లో దాన్ని 120 కోట్ల మంది ప్రతినిధి అయినా పార్లమెంట్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఆ డెసిషన్ ఇంకా ఎగ్జిక్యూషన్లో తప్పు ఉన్నది అంటే 120 కోట్ల మందికి ప్రతినిధి అయినా చట్టంని సరిగా అమలు చేయడంలో సుప్రీంకోర్టు ఉంది. ఈ వ్యవస్థల మీద మీకే నమ్మకం లేకుండా ఆన్సర్ సెక్షన్ 7 రాంగ్ ఎగ్జిక్యూట్ చేయటము, ఇది గవర్నమెంట్ చేస్తున్న మూర్ఖత్వ పని అంటే అక్కడ రాహుల్ గాంధీ స్పీచ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. కానీ మీరు ఎగ్జిక్యూటివ్ కావాల్సిన క్వాలిటీలు అనేది రిఫ్లెక్ట్ కావు అక్కడ. సో అందుకే ఆన్సర్ రాసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ బౌండరీస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటడానికి వీల్లేదు. సో ఆవేశము, కట్టలు దించుకోవటం ఇవన్నీ కూడా ఎంతవరకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆలోచన అదే కదా. ఒక ఐఏఎస్కి, ఒక సాధారణమైన వ్యక్తికి, ఒక డిప్యూటీ కలెక్టర్కి, సాధారణమైన వ్యక్తికి ఎక్కడ తేడా కనిపిస్తుంది అండి? సో ఆలోచించే విధానంలో తేడా కనిపిస్తుంది. సో ఆలోచించే విధానం ఏంటి, ఒక మామూలు లాగా ఆలోచించి సెక్షన్ 7 తప్పు అంటాము రాంగ్ అక్కడ. సో చూడండి అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. సో సెక్షన్ 7 ఏం చెప్తున్నది, సో అది మీకు ఒరిజినల్ యాక్ట్ని నేను ఇప్పుడు చూపిస్తాను. చూపించిన తర్వాత అప్పుడు మీరు ఆ ఒరిజినల్ యాక్ట్ దానికి సంబంధించి అసలు క్లాష్ ఎక్కడ ఉందో కూడా పరిశీలన చేయండి. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ మీకు. సో ఇవన్నీ డెఫినేషన్స్ అట్లా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కర్జర్ చూపిస్తున్న సెక్షన్ 7, సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అంటారు. సో ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ గివ్ సచ్ డైరెక్షన్స్ టు ద బ్యాంక్ యాజ్ ఇట్ మే కమ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద గవర్నర్ ఆఫ్ ది బ్యాంక్ కన్సిడర్ నెసెసరీ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం దృష్ట్యా. సెకండ్ పాయింట్, సెకండ్ సెక్షన్ 7లో క్లాస్ 2, సబ్జెక్ట్ టు ఎనీ సచ్ డైరెక్షన్ ది సెంట్రల్ సూపరింటెండెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది అఫేర్స్ అండ్ బిజినెస్ ఆఫ్ ది బ్యాంక్ షెల్ బి ఎంట్రస్టెడ్ టు ఎ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విచ్ మే ఎక్సర్సైజ్ ఆల్ పవర్స్ అండ్ డూ ఆల్ యాక్ట్స్ అండ్ థింగ్స్ విచ్ మే బి ఎక్సర్సైజ్డ్ ఆర్ డన్ బై ది బ్యాంక్. థర్డ్ పాయింట్, సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ రెగ్యులేషన్స్ మేడ్ బై ద సెంట్రల్ బోర్డ్ ద గవర్నర్ అండ్ హిజ్ అబ్సెన్స్ ద డిప్యూటీ గవర్నర్ నామినేటెడ్ బై హిమ్ ఇన్ దిస్ బి ఆఫ్ shall also have the powers of general superintendent and superintendents and directions of the affairs and the business of the bank and may exercise all powers and do all acts and things which may be exercised or done by the bank. ఇది సెక్షన్ 7 ని ఇంపోజ్ చేస్తాను అని కేంద్ర బ్యాంకు, సారీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మీద అనటం జరిగింది. సో దీని మీద ఇప్పుడు మనము వివరణ అనేది ఇస్తున్నాం. దీన్ని క్లుప్తంగా మన భాషలో అర్థమయ్యేటట్టు ఎట్లా రాయాలి అదొకటి పరిశీలన చేద్దాం. సో అలాగే సందర్భం వచ్చింది, మనము ఆర్బీఐ యాక్ట్ గురించి కూడా గతంలో చెప్పుకున్నాం. సో అక్కడ సెకండ్ షెడ్యూల్లో ఆర్బీఐ యాక్ట్ సెకండ్ షెడ్యూల్లో ఉండే బ్యాంకుల్ని మనం షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాం. సో అట్లా ఏమేమి ఉన్నదో చూద్దాం. ఆ షెడ్యూల్స్ ఏంటి అవి కూడా చాలామందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి బ్యాంక్ని పరిశీలన చేద్దాం. ఫస్ట్ షెడ్యూలు దీని గురించి తెలియజేస్తుంది, దాంతో సంబంధం లేదు మనకు. సెకండ్ షెడ్యూల్ సెక్షన్ 42 అండ్ సెక్షన్ 2E. ఈ సెకండ్ షెడ్యూల్లో ఉండే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలో కూడా అడగటం జరిగింది. ఒకసారి గ్రూప్ 1లో కూడా అడిగారు. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ 1934లో షెడ్యూల్డ్ సెకండ్ షెడ్యూల్లో ఉండే బ్యాంకులన్నింటినీ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు.
సో ఇవన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు వాళ్ళు, షెడ్యూల్ బ్యాంక్స్ ఏమేమి వస్తాయని. మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు హాయిగా చూసుకోవచ్చు. ఇవన్నీ షెడ్యూల్డ్ బ్యాంక్సే అండి. ఇన్ని ఉన్నాయి. మరి షెడ్యూల్ 2 తెలుసు నాకు, షెడ్యూల్ 3 ఏంటండి అంటారు. 1955లో దాన్ని రిపీల్డ్ అంటే తొలగించారు. షెడ్యూల్డ్ 4 ఏంటండి, అది కూడా తొలగించేశారు. షెడ్యూల్డ్ 5 ఏంటండి, అది కూడా తొలగించేశారు. ఇప్పుడున్నవి ఆర్బీఐ యాక్ట్లో రెండే షెడ్యూల్, ఒకటో షెడ్యూల్ అది పెద్ద ఇర్రెలివెంట్, అది కూడా ఎప్పుడో రేపో మాపో తీసేస్తారు. మిగిలినవి ఏంటంటే షెడ్యూల్డ్ 2 ఒక్కటే. అంటే ఏంటది, ఏమేం బ్యాంకులు ఉన్నాయి భారతదేశంలో అని చెప్పేది షెడ్యూల్డ్ 2. సరే, జస్ట్ అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గ్రూప్ అండ్ మెయిన్స్ క్వశ్చన్కి సంబంధం లేదు, కాకపోతే సెక్షన్ 7 వరకు మనకి ఇంపార్టెంట్. సో దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను మీకు చూపించినట్టు ఇది ఒరిజినల్గా యాక్ట్ తెలియజేస్తుంది మనకు. సో దీన్ని సింపుల్గా మనము, సో ఇది ఒరిజినల్గా యాక్ట్ 1934 యాక్ట్ సెక్షన్ 7 అన్నది మీకు తెలియజేస్తుంది. సో అక్కడ చూపించిన సెక్షన్స్లో మనం అర్థం చేసుకునేది సింపుల్ లాంగ్వేజ్లో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంప్రదించవచ్చు. అలా సంప్రదించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి డైరెక్షన్స్ లేకపోతే ఆదేశాన్ని జారీ చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంది. సో ఆర్బీఐ అంతా ఆటోనమస్ అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ దర్ అకౌంటబుల్ టు గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేయాల్సింది. ఆదేశాలు జారీ చేయొచ్చు. సో అలా జారీ చేసిన ఆదేశాన్ని ఆర్బీఐ తప్పనిసరిగా పాటించాలి. ఇదే డెమోక్రసీ అంటే, పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టాన్ని తప్పనిసరిగా ఆమోదించి అందరూ కూడా గౌరవించాలి. సో చట్టాన్ని గౌరవించకపోతే అది తప్పైపోతుంది. ఇక్కడ పబ్లిక్ టాక్ ఏంటి అంటే, ఐ మీన్ ఇంటలెక్చువల్స్ థాట్స్, ఆర్బీఐ స్వతంత్రతని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తినేస్తుంది. సో స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నది అన్నది ఆర్బీఐ సైడ్ నుంచి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు, లేకపోతే ఈ టీ కొట్టు దగ్గర ఖాళీగా మాట్లాడుకునే మాటలు. సో వాళ్ళు ఏమంటారు, ఆర్బీఐ స్వతంత్రాన్ని ధ్వంసం చేస్తున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియంతృత్వ పోకడలు పోతుంది, కానీ ఎగ్జిక్యూటివ్గా రిక్రూట్మెంట్ అవ్వాల్సిన వాడు ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. ఏంటి అది అన్నది ఇక్కడ చూడండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ సెక్షన్ 7 గురించి మాట్లాడటం వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించేది ఏమిటంటే, బ్యాంకులు ఉన్నది సమ్మిళిత బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలందరినీ కూడా ఆర్థికాభివృద్ధిలో సమ్మిళితం చేయాలి. సో ఆర్థికాభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలంటే ఎవరి దగ్గర కూడా రూపాయి పెట్టుబడి లేదు. పొదుపు బై జీడిపి రేషియో భారతదేశం 30.2 దగ్గర మాత్రమే ఉంది. సో ఈ పొదుపుని పెట్టుబడిగా మార్చాలి. పెట్టుబడి అనేది ఉత్పత్తి కార్యక్రమంలోకి వెళ్తుంది, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితం అనేది సాధించబడుతుంది. అసలు నీ దగ్గర పొదుపే లేనప్పుడు పెట్టుబడి రాదు. సో పెట్టుబడి రావాలి అంటే అది బ్యాంకుల దగ్గర నుంచి అప్పు రూపంలో రావాలి. బ్యాంకుల దగ్గర నుంచి అప్పు రూపంలో రావాలి అంటే బ్యాంకుల దగ్గర డబ్బు ఉండాలి. ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి డబ్బు వచ్చి చేరగలిగితే అవి ఎక్కువ మంది ప్రజలకి అప్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అప్పు ద్వారా నువ్వు ఏదైతే స్టార్టప్ అంటావో, ఇంటలెక్చువల్స్ అంటావో, అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ని, వాళ్ళందరికీ కూడా తలా లక్షో 10 లక్షలో అంతో ఇంతో చేతిలోకి వచ్చి వాళ్ళు మైక్రో లెవెల్లో ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాని ద్వారా నలుగురికి ఉపాధి కల్పిస్తారు, ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన. సో ఆ విధమైన ఆలోచనని అమలు చేయాలి అంటే ఫస్ట్ బ్యాంకుల దగ్గర డబ్బు రావాలి. అయితే బ్యాంకుల దగ్గరికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము 12 బ్యాంకులు చాలా లోటులో ఉన్నాయి, ఎన్పిఏలు బాగా పెరిగిపోయినాయి, అందువలన ఈ బ్యాంకుల మీద చర్య తీసుకుంటాను నేను అని చెప్తుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అదే చెప్తుంది, షెడ్యూల్ 2లో ఉండే బ్యాంకులన్నిటి మీద అవి సరిగా పనిచేయకపోతే వాటి మీద చర్య తీసుకోమని చెప్తుంది. అందుకోసమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని ఒకటి ఫ్రేమ్ చేసింది. నేను గతంలో కరెంట్ అఫైర్స్ వీడియో ఇస్తూ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏమిటి అని చాలా వివరంగా చెప్పాను 30 మినిట్స్ పైన. సో అందులో ఏమేమి అంశాలు వస్తాయని అంటే, కరెక్షన్ చేస్తున్నది, తప్పుతున్న వ్యవస్థని, బ్యాంకింగ్ని కరెక్షన్ చేస్తుంది. దీనికోసం అనేది కొంత థ్రెష్ హోల్డ్ లిమిట్ పెడుతుంది. అంటే ప్రతి బ్యాంకు కూడా తన దగ్గర ఉండే డబ్బుల్లో ఇంత మాత్రమే అప్పులు ఇవ్వాలి. ఒకవేళ ఆ థ్రెష్ హోల్డ్ లిమిట్ దాటితే, అంటే బ్యాంకుల్లో ఎక్కువ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏలు 3% ఉన్నాయనుకోండి, అలాంటి బ్యాంకులు ఇక మీదట ఎవరికి అప్పులు ఇవ్వకండి అని చెప్పే అవకాశం ఆర్బీఐకి ఉంది.
దాన్నే కరెక్టివ్ యాక్షన్ అంట. నీకు ఇంకా ఇంకా ఇబ్బంది కలుగుతున్నప్పుడు చెప్తుంది, ఇగో నువ్వు వీళ్ళకి అప్పులు ఇవ్వకు, ఇగో వీళ్ళకి అప్పులు ఇవ్వకు, ఇగో ఇంత మించి వెళ్ళకు అని దాన్ని కరెక్షన్ లిమిట్ అంటావు, కరెక్టివ్ యాక్షన్ అంటావు. అట్లా ఆర్బీఐ బ్యాంకుల్ని నష్టాల నుంచి కాపాడుతూ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, లేదు నువ్వు అలా థ్రెషోల్డ్ లిమిట్స్ని కాస్త సవరించు, ఒక 1% 2%, ఎన్పిఏ 3% ఉంటే ఏ బ్యాంకుని అప్పు ఇవ్వద్దు అంటున్నావు, ఉదాహరణకి చెప్తున్నా. అది 3% వద్దు, ఒక 5% ఎన్పిఏ ఉంటే ఆ బ్యాంకుని వద్దని చెప్పు, 3% ఉన్నదాన్ని ఇవ్వమని చెప్పు, అప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు వస్తుంది, అది ప్రజలకు ఇస్తుంది అని చెప్తుంది. ఇందులో తప్పేమైనా ఉందా, ఉన్నదో లేదో తర్వాత. ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుంది, సరే ఇట్లా ఎన్పిఏని 3 నుంచి 5కి చేస్తే ద్రవ్యం బ్యాంకు దగ్గరికి వస్తుంది, అది కరెక్టే, కానీ దాని వలన ద్రవ్యము మార్కెట్లోకి వెళ్ళిపోతుంది, దానితో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడాని కోసమే నేను ద్రవ్య విధానం రూపొందిస్తున్నా. సో దానివలన నేను రూపొందించే ద్రవ్య విధానం ఎలాంటి ప్రతిఫలాలు ఇవ్వకపోగా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరగటంతో సామాన్యుడు చిరిగిపోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. అందువలన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ద్రవ్యోల్బణాన్ని నేను నియంత్రించాలంటే ఎన్పిఏని 3 దగ్గరే ఉంచుతా కానీ 5 దగ్గరికి వెళ్ళనివ్వను అంటుంది. గవర్నమెంట్ ఏమంటుంది, 5 దగ్గరికి పంపి దానివల్ల బ్యాంకుకు డబ్బులు వస్తాయి, అది ప్రజలకు చేరుతుంది, అది పెట్టుబడికి వెళ్తుంది అంటాం. ఈ 2 కొట్టుకుంటున్నాయి ఇక్కడ, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎన్పిఏల్ని వర్గీకరణ చేస్తున్నాం. నేను ఎన్పిఏ మీద దాదాపు 4 క్లాసులని నేను మీకు ఇండియన్ ఎకానమీ క్లాస్లో క్లియర్గా ఇచ్చాను. అసలు దాన్ని అంత వివరంగా ఇంకా ఎక్కడ కూడా మీకు దొరకదు. సో అంత డీటెయిల్గా స్టడీ చేసి ఎన్పిఏ కేటగిరైజేషన్ కానీ దానివలన ఏర్పడుతున్న సమస్యలు అన్నీ కూడా ఇచ్చాను. సో దాన్ని స్టడీ చేసి ఉన్నప్పుడు మీకు అసలు ఈ సమస్య రాదు. ఈ రోజుల్లో కరెంట్లో ఇదే అండి ప్రశ్న, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏమని చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్పిఏ బకాయిని తిరిగి ఇంకో రకంగా వర్గీకరించు. ఎందుకు వర్గీకరించు అట్లా అంటున్నది గవర్నమెంటు? ఇప్పుడు నేనున్న 90 రోజుల వరకు తిరిగి చెల్లించలేను అని ఎన్పిఏ కింద పడేసింది గవర్నమెంట్, సారీ బ్యాంకు. అప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ లోన్ కావాలన్నా ఏమి కావాలన్నా రావట్లేదు నాకు. కానీ వాస్తవంగా నేను చేస్తున్న పనికి నాకు 90 రోజుల్లో ఈల్డ్ రాదు. అది కనీసము ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుంది ఈల్డ్ రావడానికి. ఇప్పుడు విద్యుత్ కంపెనీ పెట్టానండి, 90 రోజుల్లో నువ్వు విద్యుత్ కనెక్షన్, నా ఇంట్లో బల్బ్ వెలగాలి, నా బల్బ్ వెలిగిన తర్వాత దాన్ని నేను వినియోగించుకోవాలి, దాని మీద నేను ఛార్జీ కట్టాలి, ఇంత యూనిట్ కరెంట్ బిల్ వచ్చిందని అది నేను విద్యుత్ కంపెనీకి ఇవ్వాలి, అప్పుడు విద్యుత్ కంపెనీ బాకీ తీరుస్తుంది, అవునా కదా? అట్లాంటిది ఈ ఈల్డ్ రావటంలో ఒక పరిశ్రమ ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వెళ్ళి దాని నుంచి రిటర్న్ వచ్చి అది బ్యాంకు కట్టాలంటే టైం పడుతున్నది. సో అలాంటి సమయంలో రంగాల వారీగా వర్గీకరణ చేయమంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేదు, విద్యుత్ వాడికి ఎన్పిఏ అంటే 90 అంటుంది, మైక్రో స్మాల్ మీడియం వాడికి 90 రోజులే, ఇంకొకడికి 90 రోజులే, ఇంకోటి ఉంటాడు సర్వీస్ సెక్టర్ పిజ్జా డెలివరీ చేయిస్తే వాడు, వాడు పిజ్జా అట్లా ఇవ్వంగా వాడి చేతిలో ఇట్లా క్యాష్ వస్తుంది, వాడికి 90 రోజులే. అన్ని ఉదాహరణకి చెప్తున్నాం, అన్ని రంగాలకి ఒకే రకమైన కేటగిరైజేషన్ చేయటం వలన సో ఏది కరెక్ట్ ఎన్పిఏ ఏది కాదు. సో క్వాలిటీ ఆఫ్ ఎసెట్స్ని నువ్వు తప్పుగా అంచనా వేస్తున్నావు అంటుంది గవర్నమెంట్. అంతే కదా, విద్యుత్ రంగంలో ఒక రకంగా ఈల్డ్ అనేది వస్తుంది, ఇంకొక రంగంలో ఇంకో రకంగా. అందుకని వర్గీకరణ చేసి దానికి అనుగుణంగా లిమిటేషన్స్ పెట్టు, దానికి అనుగుణంగా వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి అవకాశాలు కల్పించు, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వు అంటుంది. లేదు, ఇప్పటికే నాకు ఎన్పిఏలు బాగా పెరిగిపోతున్నాయి, ఇప్పుడు దాదాపు 80 లక్షల కోట్ల వరకు ఎన్పిఏలు ఉన్నాయి, అందువల్ల నేను ఇంకా మార్పులు చేర్పులు ఏమాత్రం చేసినా కానీ నాకు బ్యాంకు నష్టాలకి పోతే నేను అది చేయను అంటుంది. లేదు, నువ్వు అది చేస్తేనే ఏదైతే ఎన్పిఏ అని చెప్పి నువ్వు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళి ముద్ర కొడుతున్నావో దానివల్ల దాన్ని బ్రాండ్ పోతున్నది, దాన్ని రిప్యుటేషన్ పోతున్నది, అది పనిచేయి. ఇప్పుడు కొంచెం లేచి పరిగెత్తే సమయానికి నువ్వు వాడిని కిందకి పడేస్తే వాడు సరిగ్గా పనిచేయలేడు. అందుకని వాడిని లేవని కాస్త లేచిన తర్వాత స్థితిగా ఉన్న తర్వాత అప్పుడు వాడు పరిగెత్తి నీకు తెచ్చిస్తాడు అంటుంది గవర్నమెంట్. సో మళ్ళీ ఇక్కడ క్లాస్ 2nd పాయింట్ ఇక్కడ మొండి బకాయిల వర్గీకరణ అండ్ ఎన్పిఏ రంగాల వారీగా వర్గీకరించే సమయంలో ముద్ర కొట్టడము, వీటి దగ్గర మళ్ళీ క్లాష్. 3rd పాయింట్, గవర్నమెంట్కి ఆర్బీఐకి ఎక్కడ క్లాష్ ఏర్పడుతుంది అన్నది. 3rd పాయింట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మామూలు బ్యాంక్ లాగే కొన్ని వ్యాపారాలు చేస్తూ సంపాదించింది. ఎట్లా సంపాదిస్తుంది? ఆర్బీఐకి ఇదే ప్రశ్న మళ్ళీ రావచ్చు మీకు గ్రూప్ వన్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటుంది? సమకూర్చుకున్న నిధుల మీద ఏదో ఒక సందర్భాన్ని బట్టి నేను అడగచ్చు. అప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో బాగా ఒత్తిడి గురవుతాం. నువ్వు ఆ మిగిలిన బ్యాంకుల కంటే నేను వెళ్ళి డిపాజిట్ చేస్తాను కాబట్టి నిధులు సమకూరుతున్నాయి అంటాం. ఆర్బీఐకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే రేపు ప్రశ్న వస్తే ఎలా రాయగలుగుతాం? అందుకే ఇక్కడే ఆలోచించారనుకోండి, ఒక నాలుగో ఐదో పాయింట్స్ రెడీగా ఉంటాయి, వెంటనే దానికి ఆ సందర్భంగా ఇంకోటి అటాచ్ చేసుకొని రాయగలుగుతారు. సో రేపో రివర్స్ రేపో అదొక మీన్స్ ఒకటి ఉన్నది. సెకండ్, ఆర్బీఐ వేరే ఇతర దేశాల్లో పెట్టుబడిగా పెడుతూ వస్తుంది, వేరే బ్యాంకుల దగ్గర దాని నుంచి వడ్డీ అనేది వస్తుంది. ఇట్లా మళ్ళీ మనం ఇంకో సందర్భంలో దాని నిధులన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆ పాయింట్లన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆర్బీఐ నిధులో వచ్చింది రిజర్వ్ ద్రవ్యం అనగానేమి, రిజర్వ్ ద్రవ్యంలో ఇమిడి ఉన్న అంశాలు ఏమిటి, ఆర్బీఐ దగ్గర మిగులు ద్రవ్యము ఏ విధంగా అభివృద్ధికి కారణమవుతుంది? ఇది ఒక ప్రశ్న, రేపు ఆన్సర్ రాయండి మీరు. ఇట్లా రావు ఇట్లాగే వస్తుందండి. అప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవాలి, ఆల్రెడీ రిజర్వ్ ద్రవ్యం అయిపోయింది, మేము మీకు ఇచ్చేసాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏమంటుందంటే, ఎలా వస్తాయో చెప్తున్నాను మీకు. ఒక లైన్ మీద ఎటు నుంచి అయినా కానీ ఎగ్జామినర్ రావచ్చు, అక్కడ ఇన్స్టెంట్గానే మీకు క్వశ్చన్ కనబడాలి. సో అలా కనబడుతుంటేనే సక్సెస్కి మీరు సిద్ధపడ్డారు అని అర్థము. ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ రాసే స్థితిలో మీరు ఉంటున్నారు ఇప్పుడు. సో అన్ని రకాలుగా మనము చేయగలిగితే చాలా ఫ్రీగా ఆన్సర్ రాసేసి వచ్చేస్తారు, ఆ టెన్షన్ అనేది ఉండకూడదండి. సో ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింట్, ఆర్బీఐ దగ్గర రిజర్వ్ ద్రవ్యం ఉంది, అదంతా ఏంటో మీకు అయిపోయింది క్లాస్. ఆ క్లాస్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ రిజర్వ్ ద్రవ్యాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, ఇప్పుడు నీ జేబులో ఒట్టిగా డబ్బు ఎందుకు, ఒక 5 లక్షలు ఉన్నాయి, దాన్ని ఒట్టిగా పెట్టుకొని కూర్చుంటే దాన్ని పిల్లలు పెడుతుంది, నెమలికలు పెట్టినట్టు మనం చిన్నప్పుడు బుక్కుల్లో పెట్టుకొని తిరిగేటోళ్ళం, ఉండదు కదా. దానిని దేంట్లో దాంట్లో పెట్టుబడి పెడతా అంటది. అంటే బాబు ఆర్బీఐ ఏమంటది, నీ దగ్గర బోల్డ్ డబ్బు ఉన్నది, ఇంకా వేరే మార్గాలు వెతుక్కోవచ్చు, నా దగ్గర డబ్బు ఎందుకు వెతుకుతావు నువ్వు అంటుంది ఆర్బీఐ. నీ దగ్గర డబ్బు ఏంటది, నీదే, నీకేమన్నా ఊరికే నువ్వేమన్నా తెచ్చుకున్నావా, నువ్వు ముద్ర కొట్టుకొని వెళ్ళావా, కాదు కదా, అది ప్రజెంట్ డబ్బు, అంతే కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నాము అంటే అది 120 కోట్ల మంది డబ్బు, అది రూపాయి కానీ 100 కోట్లు కానీ ఎంతైనా కానీ, అందులో నీ దగ్గర అంత సర్ప్లస్ డబ్బు అనవసరం ఇప్పుడు. సో ఆ సర్ప్లస్ డబ్బులో వెనక్కి పంపించేసాయి 1/3 అమౌంట్, ఇన్స్టెంట్గా పంపిస్తే దాని వాల్యూ 1 లక్ష కోట్ల రూపాయల వరకు వస్తుంది. అదే నువ్వు 2 టర్మ్స్ 3 టర్మ్స్ నువ్వు మన దగ్గర మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకున్న తర్వాత నువ్వు దానికి అంగీకరిస్తే అది 3.6 లక్షల కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. జస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, సో సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆర్బీఐ దగ్గర దాన్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమండి అంతే. సో దట్ మీన్స్ దట్ అరౌండ్ 1/3 అమౌంట్ అంతవరకు పంపించే అవకాశాలు ఉంటాయి మనకు, అది దాని విలువ ఇంత వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఆర్బీఐ ఏమంటుంది, సో అది నేను రిజర్వ్ ద్రవ్యం కింద నేను ఉపయోగిస్తున్నాను. సో రిజర్వ్ ద్రవ్యానికి వేరే ఫంక్షన్ ఉంటుంది, దాన్ని నేను ఇప్పుడు నేను నీకు డైవర్ట్ చేస్తే నువ్వు దాన్ని మళ్ళీ ఏదో పెన్షన్ పథకమో ఏటో పంపేసి వృధా చేస్తావు డబ్బు, అది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ద్రవ్యోల్బణమే సృష్టిస్తుంది. అందుకని ఇది కూడా చాలా కష్టమైన పని అంటుంది. సో బోన్ ఆఫ్ కంటెన్షన్ ఆర్బీఐకి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం ఈ 3 అంశాల మధ్య స్పర్ధలు ఘర్షణ అనేది ఏర్పడుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సంప్రదించి ఇచ్చే డైరెక్షన్స్ని ఆర్బీఐ పాటించాలి. సో ఆర్బీఐ పాటిస్తే అసలు నేను ఏమన్నా క్లర్క్నా నీకు, నేను ఒక స్వతంత్ర వ్యవస్థ అంటుంది. సో నా స్వతంత్ర వ్యవస్థని నువ్వు ఉల్లంఘన చేస్తున్నావు అన్నది ఆ డిప్యూటీ గవర్నర్ అడ్వైజర్ ఉంది అంది. సో ఆయన అంటున్న మాట, సో స్వతంత్ర వ్యవస్థని దెబ్బతింటుంది అన్నది. ఇన్ని రోజులు నీ స్వతంత్ర వ్యవస్థ ఏమైంది, గవర్నమెంట్ అడిగేది. సో 2008లో 18 లక్షల కోట్ల ఎన్పిఏలు ఉన్నాయి, 2014కి 54 లక్షల కోట్లు అని, ఎట్లా జరిగినాయి ఎన్పిఏలు? సో నేను గతంలో మీకు కొన్ని స్కీమ్స్ చెప్పాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా చేసింది అని. సో నేను నీకు ఒక 100 కోట్లు బాకీ ఉంటే నువ్వేమంటావు, రీలోన్ ఫెసిలిటీ కల్పిస్తున్నావు నాకు. ఎట్లా కల్పిస్తున్నావు, నేను ఇచ్చిన 100 కోట్లు బాకీ తీరిపోయింది, నువ్వు నాకు ఇంకో 120 కోట్లు ఇస్తున్నావు, 120 కోట్లలో 100 కోట్లు నీ దగ్గర జమ పెట్టుకుంటున్నావు, ఇంకా నేను మిగిలింది 120 కోట్లు చిన్నగా ఇవ్వమని.
సో 100 కోట్లు బాకీ పాత బాకీ తీరిపోయింది, కొత్తగా 120 కోట్లు నాకు అప్పించావు. ఇట్లా పాత బాకీని నువ్వు రివైవ్ చేసుకుంటూ దాన్ని ఇప్పుడు నువ్వు 54 లక్షల కోట్లకి తెచ్చావు, ఇది తప్పు. సో దీనివలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి నువ్వు పాత విధానాలన్నింటి కూడా ఆపివేసేయి, ఇప్పుడు నేను చెప్పిన విధానాల్లోకి నువ్వు రా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని అడుగుతున్నది. ఇది సందర్భం. సో దానికి స్వతంత్ర వ్యవస్థ ఇవన్నీ నష్టపోతున్నాయి అన్నది దీని ఆలోచన. ఎందుకు నష్టపోతున్నాయి? థ్రెష్హోల్డ్ లిమిట్ నిర్ణయించుకునే అధికారం ఆర్బీఐకి ఉంది. సో ఆర్బీఐ నిర్ణయించుకోకుండా గవర్నమెంట్ చెప్పటం వలన స్వతంత్ర వ్యవస్థ నష్టపోతున్నాం. నెక్స్ట్ మొండి బకాయిలు వర్గీకరించడం అనేది అల్టిమేట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పనిచేయాలి కాబట్టి ఆర్బీఐ నిర్ణయించినట్టుగానే వెళ్ళాలి బ్యాంకులు, అంతేగాని గవర్నమెంట్ ఇష్టానుసారంగా వెళ్ళకూడదు. నెక్స్ట్ రిజర్వ్ మనీ, ఆర్బీఐ ద్రవ్య విధానం దృష్టిలో పెట్టుకొని ఎంత రిజర్వ్ ఉండాలి, ఎంత పబ్లిక్లోకి వెళ్ళాలి అనేది నిర్ణయించుకుంటుంది. సో దానికి కొంత క్రైటీరియా అనేది ఉంది, అట్లా కాకుండా గవర్నమెంట్కి పంపలేదు. సో ఈ కారణం ఇవన్నీ ఫంక్షన్స్ నావి, దీంట్లో నువ్వు రావటం అనేది తప్పు, అందువలన మాకు కాస్త ఇబ్బంది ఏర్పడుతున్నది అనేది ఇది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్, ఆర్బీఐ వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇవన్నీ మేము చేయడానికి సిద్ధంగా లేము ఒక మాటలో. అట్లా నువ్వు మమ్మల్ని చేయమన్నావు అంటే తప్పు, సెక్షన్ 7 ప్రయోగిస్తాను బెదిరిస్తున్నావు. సెక్షన్ 7 అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంప్రదించవచ్చు, సంప్రదింపుల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయవచ్చు, ఆర్బీఐ ఆదేశాన్ని పాటించాలి, పాటించకపోతే తీసవతలేస్తాడు, నువ్వు కాక ఇంకో గవర్నర్ సెకండ్లో నియమిస్తాడు. అది సెక్షన్ 7. సో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆర్బీఐ మీద సెక్షన్ 7 రాలేదు, ఇంతవరకు రాలేదు, ఆ సిచ్యువేషన్ కూడా రాలేదు. కానీ ఫస్ట్ టైం హైలైట్ అయింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు ఈ సెక్షన్ 7 అనేది ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సిన ఆన్సరు, ఇవంతా కూడా ఒక అపోహ. ఇట్ట జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనేది ఒక హైపోథిస్ అదంతా కూడా. కానీ నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా నియంతృత్వంగా ఉందా? భారత రాజ్యాంగముకి అనుగుణంగానే శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు పనిచేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం చేయటంలో అందులో ఎక్కడా తప్పు లేదు. సో ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 7 తెలియజేస్తుంది, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐని గవర్నమెంట్ సంప్రదించవచ్చు, సంప్రదించింది, డైరెక్షన్స్ జారీ చేయొచ్చు, జారీ చేసింది, దాన్ని అమలు చేయాలి, అమలు చేసింది. సెక్షన్ 7 ప్రకారమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ అవుతుంది కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్ళట్లేదు, నియంతృత్వ పోకడలకి విరుద్ధంగా వెళ్ళట్లేదు. ఒకవేళ నిజంగా అదే ఫీలింగ్ కానీ ఉండుంటే సెక్షన్ 7 ఎందుకు పెట్టారు? సెక్షన్ 7 ఉన్నది 1950 నుంచి, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1934 కదండి, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా ఇప్పుడు కాదు కదా అంటే 1950 నుంచి 2018 వరకు భారత ప్రభుత్వాన్ని ఇన్ని ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి కదా, అందులో ఏదో ఒక గవర్నమెంట్ వాళ్ళు సెక్షన్ 7 తీసివేయచ్చు కదా, ఇది ఆర్బీఐ స్వతంత్రత అని చెప్పి తీసేయలేదంటే అది ఉండటము సమంజసము అనేదే కదా ఇక్కడ అర్థము. సో సెక్షన్ 7 ప్రకారమే గవర్నమెంట్ వెళ్తున్నప్పుడు అది నియంతృత్వ పోకడలని ఎలా చెప్పగలుగుతాము? సో అది తప్పు. సో గవర్నమెంట్ సెక్షన్ 7కి వ్యతిరేకంగా వెళ్తుంటే అది నియంతృత్వ పోకడ అనాలి, తప్పితే అసలు ఈ కండిషన్స్ చెప్పింది ఇవి పాటించకపోతే సెక్షన్ 7 అమలు చేయొచ్చని చట్టమే చెప్తున్నప్పుడు అది అమలు చేస్తుంటే దాని స్వతంత్రతని భంగం చేస్తున్నట్టు కాదు, దాని స్వతంత్రతని మరింత కాపాడుతూ తగిన విధంగా పనిచేయటం. స్వతంత్రత ఎందుకు కావాలి నీకు? మీసాలు తిప్పి తొడలు కొట్టడానికి కాదు, అక్కడ స్వతంత్రత అనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉండాలి. ఈరోజు నీరవ్ మోడీ కానీ విజయ్ మల్వి కానీ నువ్వు ఇచ్చిన ఆ స్వతంత్రత వల్లనే దెబ్బతిన్నాయని నాకు అనిపించినప్పుడు నేను కంట్రోల్ చేయటంలో తప్పు లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజెంటేషన్ రావాలి అటు నుంచి. సో ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే శాసన వ్యవస్థ ఉన్నది ఎక్కడ? 120 కోట్ల మంది ప్రతినిధి, ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసే అధికారం దానికి ఉన్నది. సో అది మార్చేస్తుంది, సెక్షన్ 7 తీసేస్తుంది రేపు లేదు. సెక్షన్ 7 అన్నది ఆర్బీఐ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉంటే న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి. నువ్వు కోర్టుకి వెళ్ళు, కోర్టుకి వెళ్ళి సెక్షన్ 7 ఇట్లా ఎగ్జిక్యూట్ చేయడం తప్పు అని చెప్పు, కోర్టు తప్పు అని అంటే ఆ రోజు ఆగిపోతుంది అక్కడ. ఏమీ లేకుండా
గవర్నమెంట్ అనేసరికల్లా ఇక్కడ ఆర్పిఎస్ స్వతంత్రత పోతుంది, స్వతంత్ర వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి అని రాయటం అన్నది మీ ఆన్సర్లో అది 50% మాత్రమే అవుతుంది. సో దయచేసి ఆన్సర్ని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడా కూడా దెబ్బతినకుండా మీ ఆన్సర్ పోవాలి. అలా అవుతున్నప్పుడు సెక్షన్ 7 పార్లమెంట్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో ఇవన్నీ కూడా పనిచేస్తున్నప్పుడు ఏ వ్యవస్థని కూడా ఏ వ్యవస్థ దుర్వినియోగం చెయ్యదు. అంతే, ఒకటి చేస్తే ఒకదానికి ఇంకోటి చెక్ అండ్ బ్యాలెన్స్. రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో రూపొందించిన అత్యుత్తమ దైవ సమానమైన గ్రంథము రాజ్యాంగము. సో దానికి భిన్నంగా ఏ వ్యవస్థ కూడా వ్యవహరించడానికి వీల్లేదు. సో ఆర్బీఐకి స్వతంత్రత్వం ఉండాలి, కానీ ఆ స్వతంత్రత అన్నది అది నియంతృత్వ పోకడలకి వెళ్ళి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే స్థితిలోకి ఏ వ్యవస్థ కూడా వెళ్ళటానికి వీల్లేదు. అది గవర్నమెంట్ అయినా కానీ ఇది కానీ. సో ఆర్బీఐ తప్పు చేస్తే గవర్నమెంట్ ఉన్నది అక్కడ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ తప్పు చేస్తే అక్కడ శాసన వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఒక వ్యవస్థకి ఇంకో వ్యవస్థ సంబంధం ఉండాలి, కానీ ఘర్షణ రాకూడదు. ఇట్లా మనం రాయాలి. సో స్వతంత్రత పేరుతో ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ఏ వ్యవస్థ పనిచేయరాదు. నా దగ్గర రూపాయి లేదురా బాబు, ఇవ్వడం రూపాయి ఇవ్వండిరా అంటుంటే, సో నేను స్వతంత్రత నేను ఇలాగే వ్యవహరిస్తాను అంటే ఎట్లా ముందుకు వెళ్ళేది ఆర్థిక వ్యవస్థ? అందుకే ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు గవర్నమెంట్ అది మోడీ, అక్కడ బీజేపీగా మీరు చూడదని చెప్తున్నాను ఆన్సర్ రాసేటప్పుడు. మోడీ ఈజ్ రిప్రజెంటింగ్, సో ఎంటైర్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన అక్కడ. మీరు అందరికీ ఫేవరా వ్యతిరేకం అనేది ఇరలవండి. ఇక్కడ ఇస్ రిప్రజెంటింగ్ ద విల్ ఆఫ్ ద పీపుల్. సో రిప్రజెంటింగ్ ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది ఏ వ్యవస్థకు కూడా పనికిరాదు. సో ఇది ఇట్లా రాస్తూ, సరే ఒకవేళ ఘర్షణ అనేది వస్తే దాన్ని సందర్భానుసారంగా చర్చల ద్వారానో లేదా ఇంకో మీడియేటింగో లేదా వ్యవస్థలు ఉన్నాయి అక్కడ, ఎన్నో ఉన్నాయి, పరిష్కార మార్గం ఉంటుంది. అంతేకాని ఇది ఏమీ దుర్వినియోగం కాదు అన్నట్టుగా మీ ఆన్సర్ కావాలి. సో ఇట్లా విమర్శలు ఒకవేళ మీరు రాయదలుచుకుంటే, అట్లా విమర్శలు అనేది కొంతమంది మేధావుల నుంచి వస్తున్నాయి. ప్రభుత్వము దీనికి కూడా జవాబులు చెబుతూ తగిన ఏది తేల్చొద్దు, తగిన పరిష్కార చర్యలతోటి ప్రజా అనుబంధ నిర్ణయాన్ని తీసుకుంటే ఆర్థిక సమ్మిళత్వం సాధ్యపడుతుంది. కర్ర విరగకూడదు, పాము జావాలి దెబ్బ. సో ఎటు తేల్చొద్దు, ఇట్లా చాలా బ్యాలెన్స్డ్ అట్లా రాయండి. సో ఇది ఈ క్వశ్చన్ కాస్త, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం పడ్డది. దీనివల్ల ఎన్నో అంశాలు మీకు దృష్టిలోకి రావటం జరుగుతుంది. అండ్ ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ కాస్త ఆన్సర్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో రేపు హైపర్ ద్రవ్యం, రిజర్వ్ ద్రవ్యం అంటే ఏమిటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటుంది, దాంట్లో ఉండే లోటుపాట్లను వివరించండి అని ఒక ప్రశ్న ఇన్స్టెంట్గా రావచ్చు. సో ఆర్బీఐ దగ్గర మిగులు ధనము అంటే ఏమిటి, సో మిగులు ధనంపై అధికారాలు ఎవరికి ఉంటాయి వివరణ ఇవ్వండి అంటూ రావచ్చు. సో ఇట్లా డైరెక్ట్గా ఘర్షణ మీద ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి ఇచ్చారు గతంలో, అప్పుడు టీఎస్పీఎస్సీకి ఇచ్చిన దాని సందర్భమేమో మానిటరీ పాలసీ కమిటీ మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. సో ఆర్బీఐకి గవర్నమెంట్కి నిరంతరం గోవడం జరుగుతూనే ఉంటుంది, వేరే విషయం. అక్కడ సందర్భం ఇది, ప్రస్తుత సందర్భం ఇది సెక్షన్ 7. మళ్ళీ అదే జరిగి దాన్ని ఇక్కడ రాయకుండా అయిపోయింది ఆ జమానా. ఇప్పుడు ఇది బోన్ ఆఫ్ కంటెన్షన్, మంచి పాపులర్ క్వశ్చన్. సో ఇట్లా అసలు సిచ్యువేషన్ మీకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఏర్పడింది, ఎస్ ఈ కారణాల వల్ల దీనికి ఈ ఇష్యూస్ మీద వస్తుంది. అయితే ఇందులో వాస్తవము ఎంతవరకు ఉన్నది, చట్టము, న్యాయము, రాజ్యాంగము ఇందులో ఏమున్నాయి అన్నట్టు ఒక పాజిటివ్ కంక్లూజన్ ఇవ్వండి. సో దీని తర్వాత మిగిలిన క్వశ్చన్స్ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్స్ని. సో దాన్ని మీరు కనెక్ట్ అవుతూ ఉండండి. సో ఒక్కటండి, మంచిగా ప్రాక్టీస్ చిత్తశుద్ధితో చేస్తే తప్పనిసరిగా వస్తుంది. గ్రూప్ వన్ సాధించలేనిది ఏమీ లేదు ఇక్కడ. సో నేను ఒకటి నుంచే అది చెప్తున్నాను. కాకపోతే ఆలోచన విధానాన్ని గ్రూప్ వన్ స్థాయికి తీసుకొని వెళ్ళండి. సో ఏదో రెండు క్వశ్చన్స్ చదివి వెళ్దామని మీ విలువైన సమయాన్ని దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. సో త్వరలో నేను అసలు లాస్ట్ టైము ఎంతమంది ఏ వర్గం వాళ్ళు అంటే కేటగిరీ వైజ్ ఎట్లా సెలెక్షన్ అయ్యారు అవి కూడా చూస్తున్నాను. ఎంత స్కోర్ వస్తే ఈసారి 1లో తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది, అండ్ రిజర్వేషన్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి,
అండ్ ఇట్లా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఈసారి ఆర్డీఓ పోస్టులు 32. దేవుడి దయ, అసలు ఇంతవరకు రాలేదు. చాలా చక్కగా డిఎస్పీ పోస్టులు చాలా చక్కగా ఉన్నాయి. ఏ ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ వీళ్ళందరికైతే కాస్త బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓసీ వాళ్ళు కూడా ఇలాంటి రిమోట్ ఏరియా కోసం టచ్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మీరు వీడియో చూడటము మన క్లాసెస్ని, దాన్ని టెస్ట్ రూల్ మనం ఏమైనా కండక్ట్ చేస్తాం. మన క్లాసులన్నీ పర్ఫెక్ట్గా, నేను ఎవడో చెప్తున్నా, మన క్లాసులు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పోస్ట్ కొట్టి తీరుతారు, అందులో డౌట్లే. సో అదంతా నేను వర్క్ చేసుకునే విధానము, ఆ పద్ధతి, నేను ఇచ్చే స్ట్రాటజీ, వీటిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో మీరు కూడా దీన్ని థింగ్స్తో కోఆర్డినేట్ అవ్వండి. సో నేను ఇచ్చుకుంటూ పోతే దీన్ని బట్టి కొట్టే స్థితిలోకి వెళ్ళకూడదు. సో దీన్ని ఆలోచించే స్థితిలోకి మీరు వెళ్ళగలిగి ఉండాలి. సో ఈ ఆలోచన శక్తే మీకు ఆయుధంగా మారుతుంది. అదే మీరు అది ఎంత పవర్ఫుల్ అంటే అండి, అసలు చలించదు మీ మైండ్. ఎలాంటి క్వశ్చన్ టఫా ఈజీగా కాదు, ఆన్సర్ తెలుసు అంతే, దూసుకొని పోతుంది. సో ఆ స్పిరిట్ అనేది కావాలి నాకు. సో దానికి మాత్రమే మీరు కృషి చేయండి. ఇట్లాంటి క్వశ్చన్స్ నేను 100 తయారు చేసి పంపుతూ ఉంటాను మీకు, ఓకే అండి. సో నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇస్తాను. ఫాలో అప్